శుక్రాచార్యుడిని ప్రహ్లాదుడు ఎంతో బ్రతిమాలుగా శాంతించిన శుక్రాచార్యుడు రాక్షసులతో ఈ విధంగా పలికారు. శిష్యులారా, ప్రస్తుతం మీకు కాలయోగం బాగలేదు. మీకు ఒక సత్యాన్ని చెప్తాను, వినండి. ఇక్కడ ఇప్పుడు భయపడాల్సిన పని ఏమీ లేదు. ఒకప్పుడు బ్రహ్మదేవుడు నేను చెప్పగా విన్నాను. నేను జరగవలసిన శుభాశుభాలు ఎటు తిరిగి జరుగుతాయి. దేవుడైనా వాటిని మార్చలేరు. మీకు ప్రస్తుతం కాలయోగం బాగాలేదు, అందుకని అన్ని విధాలా బలహీనపడ్డారు. దేవతల చేతిలో మాటి మాటికే ఓడిపోతున్నారు. ఇప్పుడు ఇది దేవతల కాలం. ఒకప్పుడు ముల్లోకాలను సంపూర్ణ సమృద్ధులతో మీరు పరిపాలించారు కదా. దేవతల నెత్తి మీద 10 యుగాల పాటు సగలభోగాలు అనుభవించారు. విష్ణుమూర్తి వామన రూపంలో వచ్చి మీ బలిచక్రవర్తిని పాతాళానికి తొక్కేశాడు, రాజభ్రష్యుణ్ణి చేశాడు. అక్కడితో మీకు మంచి రోజులు అయిపోయి ఆ వేళ విష్ణుమూర్తి బలిచక్రవర్తికి ఒక వరం ఇచ్చాడు. సావర్ణిక మన్వంతరంలో మళ్ళీ రాజ్యం లభిస్తుందని మాట ఇచ్చాడు. అప్పుడు బలిచక్రవర్తే ఇంద్రుడు అవుతున్నాడు అన్నాడు. కాబట్టి ప్రస్తుతం ఇవి దేవతల రోజులు. సావర్ణిక మన్వంతరం దాకా మనం ఊపిక పట్టాలి. ప్రహ్లాద, నీ మనవడు బలిచక్రవర్తి ఇప్పుడు భయభీతుడి అదృశ్య రూపంలో పాతాళంలో రహస్యంగా కాలం గడుపుతున్నాడు. గాడిద రూపం ధరించి ఒక శూన్యగృహంలో దాక్కున్న బలిచక్రవర్తిని ఒకనాడు దేవేంద్రుడు కలుసుకున్నాడు. ముల్లోకాలను ఏలినవాడివి, సకల జైత్యులకు అధినాయకుడివి, ఏమిటి గాథభావతారం, సిగ్గుగా లేదా అని హేళన చేశాడు. ఇంద్ర, ఇందులో సిగ్గుపడవలసింది ఏముంది, దుఃఖపడవలసింది ఏముంది? మహా తేజస్వి విష్ణుమూర్తి మత్స్యకూర్మ వరాహాది రూపాలు ధరించలేదా? అలాగే నేను కాలయోగం వల్ల గాడిద రూపం ధరించాను. ఒకప్పుడు నువ్వు బ్రహ్మాచ్యాపాత మహాపాతకానికి లోని కమలంలో దాక్కోలేదు. అలాగే ఇప్పుడు నేను గార్థ రూపంలో ఇరుక్కున్నా. అందరం దైవాధీనులమే. దుఃఖమేమిటి, సుఖమేమిటి, అంతా కాల మహిమ. అది ఏం చేయాలనుకుంటే అది చేస్తుంది, దానికి తిరగలేదు. ఇలా ముచ్చటించుకున్న బలిదేవేంద్రులు తమ తమ స్థితిగతులకు కాలమహిమను కారణంగా గుర్తించి స్వస్థచిత్తులై ఎవరి నెలవెలకు వాళ్ళు వెళ్ళిపోయారు. ఇది ఇక్కడ విషయం. అంటే కాలం కొన్ని చేస్తుంది, ఎందుకు చేస్తుందో మనకి తెలియదు. తర్వాత ఆ జరుగుతున్నప్పుడు ఫలితాలను చూసే మనం అర్థం చేసుకుంటాం. అంచేత ఓ రాక్షస వీరులారా, ఈ దైవదానవ మానవ రూప జగత్ అంతా దైవాధీనమే. దైవమే అన్నిటికన్నా అన్ని వేళలా బలిష్టం. ఇది బ్రహ్మదేవుడు చెప్పిన సత్యం. మనం అంతా గ్రహించడం మంచిది. జన్మేజయ, వింటున్నావా అని ఒకసారి హెచ్చరించి వ్యాసుడు తన కథను కొనసాగించాడు. సవనకాది మునిలారా, వింటున్నారా అని సూత్రుడు చెప్పనారంభించాడు. శుక్రాచార్యుడు మాటలకు ప్రహ్లాదుడు సంతృప్తి చెందాడు. దైవం అన్నిటికన్నా బలిష్టం అన్న సంగతికి నచ్చింది. రాక్షసులారా, ఒకవేళ మనం బాహుగర్వంత దైవాన్ని కాదని యుద్ధానికి దిగితే పరాజయం మాత్రం తప్పదు. రోజులు బాగున్నాయి కనుక దేవతలే జయిస్తారన్నాడు. అయితే మదగర్వితులైన జైతులకు ఆ మాట నచ్చలేదు. సంగ్రామమే తక్షణ కర్తవ్యం అన్నారు. దైవం ఉన్నాడో లేదో ఎవరికి తెలుసు? బలహీనులు, భయభీతులు, నీరు అందరూ కూడా దైవాన్ని ప్రధానంగా నమ్ముతారు. అతన్ని చూసిన వాళ్ళెవరు, ఎలా ఉంటాడు, ఎక్కడుంటాడు, ఎవరికీ తెలియదు. అలాంటి దైవాన్ని నమ్ముకోవడం మన వంటి వీరులకు తగని పని. బలం కూడగట్టుకుని యుద్ధమే చేద్దాం. విజయమో వీర స్వర్గమో, మాలో అన్ని విధాలను పెద్దవాడివి కాబట్టి మమ్మల్ని నడిపించు అన్నారు. ప్రహ్లాదుడు ఏకగ్రీవంగా సేనాపతి అయ్యాడు. దేవతలను యుద్ధానికి ఆహ్వానించాడు. యుద్ధం మొదలైంది. ప్రహ్లాదుడికి దేవేంద్రుడికి మహాఘోరంగా ద్వంద్వ యుద్ధం సాగింది. నిండా 100 ఏళ్ళు నడిచాయి. మునులతో సహా అందరూ ఆశ్చర్యపోతున్నారు. శుక్రాచార్యుడి మంత్రశక్తి రాక్షసులు క్రమక్రమంగా విజయం సమకూర్చి పెడుతోంది. దేవేంద్రుడు పరిస్థితిని సమీక్షించాడు. విజయలక్ష్మి చేజారిపోయేట్టుంది. బృహస్పతిని సలహా అడిగాడు. అతని సలహా మేరకు పరాశక్తిని స్మరించాడు సత్యపతి. జయదేవి మహామాయే శూలధారణి అంబికే శంఖ చక్ర కదా పద్మకట్హస్తే అభయప్రది అంటూ శూల శంఖ చక్ర కదా పద్మకట్కాలను ధరించిన ఓ మహామాయ, ఓ జగదంబిక, ఓ అభయప్రద, నీకు జయము జయము. ఓ భువనేశ్వరి దస్తత్వాత్మిక మహాబిందు స్వరూపిణి, మహాకుండలిని రూప సచ్చిదానంద స్వరూపిణి, ప్రాణాగ్నిహోత్ర విద్య దీపశిఖాత్మిక పంచకోశ నివాసిని బ్రహ్మస్వరూపిణి ఆనందకళిక సర్వోపనిషత్ సమర్చిత, ఓ జగన్మాత నమో నమ నమో నమ అన్నాడు. అమ్మా, ప్రసన్నాలవే మమ్మల్ని కాపాడు. దయచుల చేతిలో ఓడిపోబోతున్నావు, రక్షించమ్మా. జయం కలిగించు, నువ్వే మాకు దిక్కు. మా దుఃఖాలను తొలగించే సామర్థ్యం నీకే ఉంది. నువ్వు సర్వశక్తి సంయుక్తవు. నిన్ను ధ్యానించే వాళ్ళకి నిరంతరం సుఖాలే, ధ్యానించని వారికి నిరంతరం దుఃఖాలే. మోక్షార్థులను ధ్యానించి బంధ విముక్తులై సంసార సాగరాన్ని తేలిగ్గా దాటుతున్నారు. భక్తులను సంరక్షిస్తామనేది నీకున్న ఏకైక కీర్తి. విశ్వ సంరక్షణ కోసమే నీవు ఉన్నది. ఎంతటి ఆర్తినైనా చిట్టికలో తొలగించగల ప్రతాపం నీదమ్మా. కాలస్వరూపుణమై ఈ సమస్త సృష్టిని నువ్వు క్షణంలో ఉపసంహరిస్తావు. నీ దివ్య చరిత్రం తెలిసిన్నవాడెవ్వడూ లేడమ్మా. బ్రహ్మ విష్ణు మహేశ్వరులే కాదు, మా దిక్పాలకులే కాదు, మహానుభావులైన మహర్షులు మహామునీశ్వరులకు కూడా
నీ యథార్థతత్వం తెలియదమ్మా. నిగమా ఆగమాలకే అందదు అంటే ఇంక నా మోటి మందబుద్ధులు మాట చెప్పాలే తల్లి. అమ్మా ఉమాదేవి నీ భక్తులు ధన్యులు. సంసార దుఃఖాలను తొలగించుకుని సుఖ సముద్రాల్లో ఒళ్లాడుతున్నారు. నీ పట్ల భక్తిభావం లేని వాళ్ళు జనన మరణ తరంగాలతో ఎల్లప్పుడూ అల్లకల్లోలంగా ఉండే సంసార దుఃఖ మహాసముద్రాన్ని ఈనాటికి ఇది లేకపోతున్నారు తల్లి. జోడు విజ్ఞావరులతో పల్లకీలు ఎక్కి ఊరేగుతున్న భాగ్యశాలురు కింద జన్మలో నీకు చామరాలు వేసి ఉంటారమ్మా, ఉపహారాలు సమర్పించుంటారు. సామంతరాజులు సమర్పించిన విలాసని బృందాలతో సేవలు అందుకుంటూ అంబారి ఏనుగులపై పురవీధుల్లో పయనించే మహారాజులు పూర్వజన్మలో నీకు అలాంటి పూజలు జరిపిన వాళ్లే ఉంటారు. అలా దేవేంద్రుడు భక్తి ప్రపత్తులతో స్తుతించాడు. జగన్మాత ఆనందించింది. సింహవాహనంపై కూర్చొని ప్రత్యక్షమైంది. నాలుగు చేతుల్లో శంఖ చక్ర గదా పద్మాలు ధరించింది. కళ్ళల్లో ఒక అపూర్వమైన మెరుపు. ఎర్రటి వస్త్రాలు ధరించింది. ఎర్రటి పువ్వులు అలంకరించుకుంది. దివ్యాభరణాలు విరాజిల్లుతున్నాయి. భోదేవా భయపడకండి, ఇదిగో ఇప్పుడే మీకు ఆనందాన్ని కలిగిస్తున్నాను అంటూ ఆ విశ్వసుందర దైత్యుల వైపు తన సింహ వాహనాన్ని నడిపించింది. ప్రహ్లాదాదులందరూ అది చూసి భయపడిపోయారు. చండముండ వినాశిని మహాదేవి మనలందరినీ నిశ్శేషంగా సంహరించేస్తుంది, ఇది నిశ్చయం. పూర్వకాలంలో వక్రదృష్టిలు ప్రసరించి మధుకైటములను మట్టు పెట్టింది, ఇప్పుడు మనగతే అంతే అనుకున్నారు. అప్పుడు ప్రహ్లాదుడు అమ్మవారిని స్తుతించాడు. ప్రహ్లాదుడు తేరుకొని పారిపోతాం పదండి అన్నాడు. ఎక్కడికని పారిపోతాం, ఎక్కడికి వెళ్తే అక్కడికే వచ్చి దానికి పోగులు పెడుతుంది ఈ జగన్మాత. పారిపోవడం మరింత కోపకారణం అవుతుంది. కాబట్టి జగదీశ్వరిని స్తుతించి ప్రసన్నరాలుగా చేసుకుని ఆవిడ ఆరోగ్యం తీసుకుని పాతాళానికి పోవడం క్షేమదాయకం అన్నాడు నమ్ముచి. అందరికీ ఉపాయం నచ్చింది. విష్ణుభక్తుడు పరమార్థవేత్త అయిన ప్రహ్లాదుడు అందరి పక్షాన ఆదిశక్తిని స్తోత్రం చేశాడు. జగద్ధాత్రి, ఈ చరాచర సృష్టి అంతా నీలో మాలా సర్పంలాగా భాసిస్తోందమ్మా. నువ్వు సర్వాధిష్టాన దేవతవు, హ్రీం బీజాక్షర స్వరూపునివి. నీకు ఇవే వందనాలు. సావర జంగమాత్మకమైన విశ్వం నీ వల్లే ఏర్పడిందమ్మా. మిగతా సృష్టికర్తల నిమిత్త మాత్రలు నువ్వు నిర్మించి నియమించిన వారు. ఓ మహామాయ, అందరికీ నువ్వే తల్లివి, అందరూ నీ సృష్టి. దేవతలని దైత్యులని నీ వారిలో నీకు భేదాలు ఏముంటాయి తల్లి. మంచివాళ్ళైనా చెడ్డవాళ్ళైనా తల్లికి బిడ్డలందరూ సమానమే. కాబట్టి దేవతల పట్ల మా పట్ల నీకు భేదభావం ఉండదనే నమ్ముతున్నాను. దానవులు ఎలాంటి వారైనా నీ బిడ్డలు, నీ బిడ్డలే. నువ్వు విసర్జన్యమని పురాణాలు కీర్తిస్తున్నాయి. పోనీ దేవతలు సర్వాత్మన మంచివాళ్ళ అంటే అదే కాదు కదమ్మా. వాళ్ళ స్వార్థం వారికి ఉంది, మా స్వార్థం మాకు ఉంది. ఇందులో దేవదానవులకు భేదం లేదు. తేడా ఉంది అనుకోవడం అదొక రకం మోహమే అవుతుందమ్మా. ధనదారాది లౌకిక భోగాల్లో మేమెంతగా ఆసక్తులమై ఉంటామో అలాగే దేవతలు కూడా మాకంటే ఎక్కువగా భోగపరాణలే వినోదిస్తూ ఉంటారు. ఇంకా తేడా ఏమిటి? మాకంటే వాళ్ళు ఏ రకంగా గొప్పవాళ్ళమ్మా. అదీ కాక మేమందరం ఒకే తండ్రి బిడ్డలం, కశ్యపుడి పుత్రులం. దితికి మేము జన్మిస్తే అదితికి వాళ్ళు జన్మించారు. మరి వారి పట్ల నీ ప్రేమ, మా పట్ల ఈ కోపం, ఇది నీకు తగునా జన్ని. ఎలా కలిగిందో తెలియడం లేదు. ఇద్దరిని సమానంగా చూడవలసిన కన్న తల్లివి నువ్వు. నీకు ఈ భేదభావం తగుతుందా తల్లి? నీ సృష్టి త్రిగుణాత్మకం కదా. గుణాల్లో ఉన్న భేదం గుణాల్లో అంటుతుంది కదా. ఇంతకు మించి సురాసులకు భేదం ఏముంది? కామ క్రోధాదులు దేహదారులందరికీ సమానం. కుతూహలం కొద్ది సురాసులకు వినోదం కల్పించి వినోదిస్తూ ఉంటాం. పరస్పరం కలహించుకుంటూ ఉంటే చూసి ఆనందిస్తున్నావు. ఇది నీకు క్రీడ, లేకపోతే అన్నదమ్మలకు తీరని వైరం ఏమిటి తల్లి? అమ్మా, ధర్మాధర్మాలు నాకు తెలుసు. ఇంద్రుడు ఎటువంటి వాడో బాగా తెలుసు. భోగభాగ్యాల కోసమే కదమ్మా ఈ తగులన్నీ. జగదీశ్వరి, ఈ ప్రపంచాన్ని శాసించే ఏకైక శక్తివి నువ్వు. నిన్ను కాదని ఎవరూ ఏమీ చేయలేరు. ఆనాడు క్షీర సముద్ర మథన సమయంలో అమృతాన్ని మణిరత్నాలను పంచిపెడుతూ విష్ణుమూర్తి ఈ భేదభావ విజయాలను నాటాడు. అతడు నీ సృష్టి. ఈ ప్రపంచాన్ని పాలించమని బాధ్యత అప్పగించావు. స్వయంగా లోభపడి లక్ష్మీదేవిని గ్రహించాడు, లాభపడ్డాడు. ఐరావతం ఇంద్రుడికి సమర్పించాడు. కల్పవృక్షానికి కామధేనువుని ఉచ్చేశ్రవాన్ని తనవారికే పంపకం పెట్టాడు. ఇంతగా అన్యాయం చేసే దేవతలే సజ్జనులయ్యారు. ఒక్కసారి నిష్పాక్షికంగా ధర్మం ఆలోచించు తల్లి. దైత్యులకు ఎంత అన్యాయం జరిగిందో, ఎంత అవమానం జరిగిందో నీకే తెలుస్తుంది. కన్న తల్లివి, నువ్వే కాదంటే ఇంకెవరితో చెప్పుకోను? ఎవరి ముందు నా గోడు వెళ్ళబోసుకోనమ్మా? అసలు ధర్మం అనేది ఎక్కడైనా ఉందంటావా? ఏది ధర్మం, ఏది కార్యం, ఎవరి సజ్జనుడు? వీటి విషయంలో అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయాలు నిర్వచనాలు ఏమైనా ఉన్నాయంటావా? తార్కికులు యుక్తివాదం మీద ఆధారపడతారు, వేద విధులు విధివాదం మీద నిలబడతారు. ఈ విశ్వం సకృత్రకమని అకృత్రకమని పరస్పరం వాదించుకుంటూ ఉంటారు. కర్త ఉన్నట్టయితే ఈ విశాల ప్రపంచంలో ఇన్ని వైరుధ్యాలు ఏమిటి తల్లి? ఏకకర్తృకమైన ఏకకర్మలో భేదభావం పసుగదు కదా. వేదాల్లో
ఏకవాక్యత లేదే లేదు. ఇంకా నా మనుమడు బలి చక్రవర్తికి జరిగిన అన్యాయం ఇంత అంతా కాదు. సత్యవర్త పరాయణమై 100 యజ్ఞాలు చేశాడు. దానగుణానికి పెట్టింది పేరం మాతను. శాంత స్వభావుడు, సర్వజ్ఞుడు, సర్వపూజితుడు, మహాసురుడు. అలాంటి నా పౌత్రుణ్ణి విష్ణుమూర్తి వామన రూపంలో వచ్చి వంచాడు. నిర్దాక్షిణ్యంగా రాజ్యమంతా అపహరించి అసపాతాళానికి తొక్కేశాడు. ఇన్ని అకృత్యాలు, అధర్మాలు, అన్యాయాలు చేసినప్పటికీ లోకులు వాళ్ళనే ధర్మపరులు అంటున్నారు. వంది బాగజలే కీర్తిస్తున్నారమ్మా జగన్మాతం. కాబట్టి నీ ముందు నా ఆవేదన అంతా వెళ్ళబోసుకుంటున్నాను. ఇంక నీ ఇష్టం, ఏమి చేయాలనుకుంటే అది చేయి. దానిలో మొత్తంగా నిన్ను శరణ్ అంటున్నావు. రక్షిస్తావో శిక్షిస్తావో నీ ఇష్టం. ప్రహ్లాదుడు ఆక్రోశాన్ని జగదీశ్వరి చిన్నవతో అర్థం చేసుకుంది. కరుణామే కాబట్టి ప్రసన్నురాలైంది. ప్రహ్లాద, మీ దానవలంతా పాతాళానికి వెళ్ళిపోండి. అక్కడ స్వేచ్ఛగా నివసించండి, నిర్భయంగా జీవించండి, మంచి రోజుల కోసం ప్రతీక్షించండి. అన్ని శుభశుభాలకు కారణం కాలమే. వైరాగ్య భావన ఉన్న వాళ్ళకి ఎక్కడ ఉన్నా ఎప్పుడూ సుఖమే. లోభచిత్తులకు ముల్లోకాలు చేతికి వచ్చినా సుఖం ఉండదు, ఏ ఫలాలు సంతృప్తినివ్వవు. అంచేత ఈ భూభాగాన్ని విడిచిపెట్టి రసాతలానికి వెళ్ళిపోండి. ఇది నా ఆజ్ఞ. నిష్కల్మషంగా జీవయాత్ర సాగించండి. దానవులు జగన్మాతకు శిరస్సు వంచి నమస్కరించారు. పాతాళానికి పయనమయ్యారు. ఆది పరాశక్తి అంతర్ధానం చెందింది. దేవతలు తమ లోకానికి వెళ్ళిపోయారు. అప్పటి నుంచి దేవదానవులు శత్రుత్వం విడిచిపెట్టి ఎవరి బతుకులు వాళ్ళు బతుకుతున్నారు. ఈ కథను విన్నా చదివినా దుఃఖాలు తొలగిపోతాయి, ఉత్తమ గతులు లభిస్తాయి. రేపు తర్వాత కథ గురించి మనం చెప్పుకుందాం.